భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం హేయమైన చర్య అని దళిత గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలపై ప్రజాప్రతినిధులు కన్నుపడిందని అన్నారు. కేవలం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారని అన్నారు. గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి అధికారులు ప్రజా ప్రతినిధులు నమ్మకంతో ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని చూపించాలి, కాంస్య విగ్రహాన్ని చూపించి ఇక్కడ నెలకొల్పే ప్రక్రియను ప్రారంభించాలనేది మేము అధికారులకు ప్రజా ప్రతినిధులకు స్పష్టం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు దొడ్డిదారిన ఇక్కడున్న పాలకవర్గం ఈరోజు ఒక గెలిచిన పార్టీ ఉన్నదా, కొన్ని గెలిచిన పార్టీలే ఉన్నాయా, ఇలా అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి ఆమోదాలు తీసుకొని ఇవాళ మనం ఉంటూ రేపు ఇంకా వాళ్ళు వస్తారు. కాబట్టి ఇలా అన్ని రాజకీయ పార్టీలు పక్షాలు కూడా ఇలా మున్సిపాలిటీలో లేవనేది స్పష్టం. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలను అన్ని అఖిలపక్ష పార్టీలను పిలిచి వాళ్ళ ఆమోదం తీసుకొని అందరి ఆమోదంతో నమ్మకంగా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి కొత్త కాశీ విగ్రహాన్ని పెట్టాలనేది, అంబేద్కర్ జంక్షన్ పునర్నిర్మించాలనేది ఇలా దళిత సంఘాల నుంచి ఇలా కొన్ని బీఎస్పీ పార్టీ ఇతర సంఘాల నుంచి మేము స్పష్టం చేస్తాను, డిమాండ్ చేస్తాను. కాబట్టి నమ్మకం పురిగొల్పే విధంగా ఇలా అధికారులు ప్రజాప్రతినిధుల చర్యలు ఉండాలనేది మేము కేవీపీఎస్ నుంచి స్పష్టం చేయడం జరుగుతుంది.